ఫస్ట్ టైం గోపిచంద్ ఒక సీరియస్ మూవీ చేశారండి. ఇట్స్ అ నైస్ మెసేజ్ మూవీ. మురుగదాస్ మూవీస్ అండ్ శంకర్ మూవీస్ ఎలాంటి మెసేజ్ చెప్పడానికి ట్రై చేస్తారు పబ్లిక్ కి. ఇది మూవీ ద్వారా ఏం రత్నం గారు అబ్బాయి ఫస్ట్ టైం హీ హాస్ డిడ్ నైస్ వండర్ఫుల్ జాబ్. సో ఆ మెసేజ్ అనేది మనకు చాలా నచ్చుతుంది. కాకపోతే ఓవరాల్ ప్రజెంటేషన్ అనేది ఏంటంటే సినిమాటిక్ దీనికోసం లిబర్టీ కోసం వాళ్ళు కొంచెం ఒక 20% అనేది సీరియస్నెస్ లేకుండా తీశారు మూవీని. అంటే 80% చాలా బాగుంది. సీరియస్గా వెళ్ళిపోతే బాగుండేది మెసేజ్. ఆ 20% అనేది ఏంటంటే ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ద మూవీ కొంచెం డల్గా వెళ్తుంది. అంటే ఫ్యామిలీ డ్రామా అలా అవసరం లేదు. ఇంటర్వెల్ హాఫ్ అన్ అవర్ ముందు నుంచి కూడా టోటల్ టేక్ ఆఫ్ అక్కడ దాకా కొంచెం డల్ ఉంటుంది మూవీ. ఫస్ట్ టైం గోపిచంద్ హాస్ ప్లేడ్ అన్ ఆర్మీ ఆఫీసర్. హీ డిడ్ వెరీ గుడ్. చూసిన ఆడియన్స్ అయితే సాటిస్ఫై అవుతారు. ఇట్స్ వాల్యూ ఫర్ మనీ. జగపతి బాబు క్యారెక్టర్ ఫస్ట్ నుంచి కూడా ఒక పాజిటివ్గా ఉంటుంది. ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. యా ఇట్స్ వర్త్ వాచింగ్. వెరీ యాక్ట్ ఫర్ ద మూవీ. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. రీచ్ అవుతుంది అంటే దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అండి. సో ఇట్స్ గుడ్ మూవీ. సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ పాత్ర వరకు వాళ్ళు బాగా చేశారు. ఒకటే నెగిటివ్ పాయింట్ ఏంటంటే గోపిచంద్ అక్కడక్కడ తన వాయిస్ ఒరిజినల్ వాయిస్ లేదు. అంటే మరి అందరు గమనించారో లేదో నాకు తెలియదు. 20% ఆఫ్ ద మూవీలో గోపిచంద్ రియల్ వాయిస్ లేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పించారు. అది మరి వాళ్ళకి డిఫరెన్సెస్ వచ్చాయో నాకు తెలియదు. గోపిచంద్ ఇది హిట్ ఫ్లాప్ కంటే ఒక మంచి మూవీ.